ఉద్యోగులకు ప్రతి ఏటా కంపెనీలో జీతాలు పెంచుతాయి. ఉన్నట్లుండి ఈసారి జీతాలు పెరగవు అని చెబితే ఆ కంపెనీ ఉద్యోగులు అసహనానికి లోనవుతారు. ప్రతి ఏటా నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి, కానీ జీతాలు పెంచకపోవటం ఏంటని ప్రశ్నిస్తారు. ఈ ఏడాది జీతాలు పెంచడం లేదని మైక్రోసాఫ్ట్ కంపెనీ ఇటీవలే ప్రకటించింది. సాధారణ ఉద్యోగులతో పాటు సీనియర్ అధికారులకు కూడా ఈ ఏడాది జీతాలు పెంచమని మైక్రోసాఫ్ట్ ఇటీవలే ప్రకటించింది. తమ సంస్థలో గంటల లెక్కన పారితోషికం తీసుకునే సిబ్బందికి మాత్రమే శాలరీలు పెరుగుతాయని స్పష్టం చేసింది. దీంతో ఉద్యోగులంతా యాజమాన్యంపై అసహనంగా ఉన్నారు. దీనిపై కంపెనీ ఉద్యోగులు గుర్రుగా ఉన్నారు. కొంతమంది అయితే బహిరంగంగానే తమ అసహనాన్ని వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే జీతాల పెంపుపై మైక్రోసాఫ్ట్ కీలక ప్రకటన చేసింది. వేతనం పెంచకపోయినా ఉద్యోగులు తమ ఆదాయాన్ని పెంచుకునే మార్గాన్ని సూచించింది. మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల జీతాల పెంపు అంశం కంపెనీ షేర్ల ధరతో ముడిపడి ఉంటుందని యాజమాన్యం పేర్కొంది. జీతాలు పెంచడం లేదన్న ప్రకటనతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఉద్యోగులకు ఈ విషయం చెప్పారు ఆ సంస్థ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ క్రిస్ కపోటెల్లా. అసహనంగా ఉన్న ఉద్యోగులకు క్రిస్ కపోటెల్లా సందేశం పంపారు. కంపెనీ త్రైమాసిక ఫలితాలు బాగుంటే స్టాక్ మార్కెట్లో కంపెనీ షేర్ల ధరలు పెరుగుతాయని, ఫలితంగా జీతాలు కూడా పెరుగుతాయని చెప్పారు. ఇప్పటికీ మైక్రోసాఫ్ట్ తన మానవ వనరులపై భారీగా పెట్టుబడులు పెడుతోందని, డాటా సెంటర్ల సామర్థ్యం పెంపునకు ప్రయత్నిస్తోందని చెప్పారు. ఏఐ రంగంలో మార్పులకు అనుగుణంగా అగ్రస్థానంలో నిలిచే ప్రయత్నం చేస్తున్నట్లు క్రిస్ కపోటెల్లా చెప్పారు.